రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి ఇప్పటికే ఎన్నో పేరున్న కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాయి ఈకోవలో రాయలసీమ యువత రైతులకు ప్రయోజనం చేకూర్చే మరో భారీ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది ప్లైవుడ్ ప్యానల్స్ తయారీలో అగ్రగామిగా సంస్థ నిలిచిన సెంచురీ ప్యానల్స్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ వద్ద గోపవరం పారిశ్రామిక పార్కులో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో వంద ఎకరాల్లో ఏర్పాటు చేసిన సెంచరీ ను ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు ఈ యూనిట్ ద్వారా రెండు వేల రెండు వందల అరవై ఆరు మందికి ప్రత్యక్ష ఉపాధి ఉపాధి లభించనుంది అలాగే అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కూడా కల్పిస్తోంది సెంచరీ సెంచురీ కు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిన ఏపీ సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు వెనుకపడిన ప్రాంతాల్లో ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పించింది అంతేకాకుండా అను అనుమానితులను వేగంగా మంజూరు చేసింది దీంతో రెండేళ్లలోనే సెంచరీ ప్యానల్స్ ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది కలప ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి మొత్తం నాలుగు వందల తొంభై ఎకరాల్లో గోపవరం వద్ద ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసింది ఇందులో యాంకర్ యూనిట్గా సెంచరీ ప్యానల్స్ను వంద ఎకరాలను ముప్పై మూడేళ్ల పాటు లీజ్కు కేటాయించారు సెంచరీ ప్యానల్స్లో హై ప్రెజర్ లామినేట్స్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ తయారవుతాయి రోజుకు తొమ్మిది వందల యాభై టన్నుల సామర్థ్యం గల ఎండిఎఫ్లను తయారు చేస్తారు ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవసరమవుతుంది ఈ నేపథ్యంలో నూట యాభై కిలోమీటర్ల పరిధిలోని వైఎస్ఆర్ అన్నమయ్య నంద్యాల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం జిల్లాల రైతుల నుంచి యూకలిప్టస్ను సేకరించనుంది ఇందుకోసం సుమారు ఎనభై వేల ఎకరాల్లో యూకలిప్టస్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా సెంచరీ ప్యానెల్స్ జనరల్ మేనేజర్ రమేష్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా యూకలిప్టస్ను కొనుగోలు చేస్తామన్నారు దీనివల్ల సుమారు ఇరవై ఐదు వేల రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం దక్కుతుందని చెప్పారు అయితే అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి అందుబాటులో ఉన్నారు కడప నుంచి శివారెడ్డి కార్తీక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించున్నారు ఈ కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ ప్రజలకు అత్యవసరంగా భావించే వైద్య సేవలు కావచ్చు లేకుంటే పరిశ్రమలు కావచ్చు విస్తృతంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ లాంఛనంగా వాటిని ప్రారంభించబోతున్నారు మొత్తం కడప పులివెందుల బద్వెల్ నియోజవర్గాల్లో మూడు నియోజకవర్గాల పాటు ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు పర్యటించిన పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో బద్వెల్ నియోజవర్గం గోపవరంలో నిర్మించిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించినారు ఎందుకంటే ఈ ప్రాంతంలో కరువు ప్రాంతాల నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు నెలకొల్పన లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి ఇందులో భాగంగా కడప ఏదైతే వైఎస్ఆర్ జిల్లాలో కడప అదేవిధంగా బద్వేలు ఈ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నారు ఇందులో భాగంగానే ఆ సెంచరీ ప్లే ఆ ప్లైవుడ్ పరిశ్రమలు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం నేరుగా వంద కోట్ల వంద ఎకరాల భూమిని ఇప్పటికే అలాట్ చేయడం జరిగింది ఆ వంద వంద రూపా వంద ఎకరాల భూములో ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో పరిశ్రమను ఏర్పాటైంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ లాంఛనంగా మరికాప కాకపటలో ప్రారంభించినారు అక్కడ ఆ పరిశ్రమను ప్రారంభించిన తర్వాత నేరుగా కడప నగరానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చేరుకుంటారు ఇక్కడ దాదాపుగా రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో వైద్య సేవల విస్తరణ కార్యక్రమం చాలా బాగా జరిగిందని చెప్పాలి ఎందుకంటే ఒక వైపున సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావచ్చు లేకుంటే ఎల్వి కంటి ఆసుపత్రి కావచ్చు ఏదైతే మెంటల్ హెల్త్ సంబంధించిన ఫెసిలిటీస్ కావచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఏదైతే బద్వేల్ కాన్సెస్లో ప్రోగ్రామ్స్ పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం కడప నగరానికి రానున్నారు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కొత్తగా ఏర్పాటు చేశారు దాన్ని ప్రారంభిస్తారు ఆ తర్వాత ఎల్వి కంటి ఆసుపత్రి కూడా ప్రారంభిస్తారు ఆ తర్వాత ఏదైతే మెంటల్ హెల్త్కు సంబంధించిన కేర్ సెంటర్ కూడా ప్రారంభించే దానికి పూర్తి స్థాయి ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లయ్యి ప్రస్తుతం మనం కడప నగరంలోని అంబేద్కర్ నగరంలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు అంబేద్కర్ సర్కిల్ అత్యంత ఘనంగా ఏర్పాటైంది ఇక్కడ ఈ ఈ స్టాచ్యూని ప్రారంభించిన తర్వాత నేరుగా కడప జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా కడప నగరంలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలకు చే చేరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరున్నారు మొత్తం ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసిన పరిస్థితే కనిపిస్తోంది కార్తీక్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్